కరోనా సెకండ్ వేవ్ అరికట్టడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను సూచించారు. బుధవారం స్థానిక మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా భవన్లో కోవిడ్ 19 నియంత్రణ మరియు కోవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి చెందుతున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో కోవిడ్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. కరోనా వైరస్ రెండవ దశ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడానికి పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, మండల తహసీల్దార్కు నివేదికను పంపాలని ఆయన చెప్పారు. పంచాయతీ కార్యదర్శి పంపిన నివేదిక ఆధారంగా తహసీల్దార్ కంటైన్మెంట్ జోన్లు ప్రకటించాలన్నారు. జిల్లాలో కోవిడ్ రెండవ దశపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్, జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కైలాష్ గిరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కంటైన్మెంట్ జోన్ సైట్ కూడా విలేజ్ ఎవరంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ మైండ్ సరిగా అప్లై చేయకపోవచ్చు. ఈ విషయంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ కొద్దిగా ప్రపోజల్ వచ్చాక ఎంత ఏరియాలో కంటైన్మెంట్ మనం అక్కడ ఇంపోజ్ చేయాలనే విషయంలో అవసరం ఉంటుంది. ఫీల్ విజిట్ చేసి చెప్పాలి మళ్ళీ మాస్క్ వేసుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలని, హ్యాండ్ వాష్ చేసుకోవాలని, అలాగే ఏదైనా సోషల్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు రెస్ట్రిక్షన్స్ పాటించాలని. ఇటీవల మనకు కేసులు బాగా జరిగిన వల్ల ప్రజలంతా కూడా మామూలు స్థితికి వచ్చేసారు. దానివల్ల ఈ కోవిడ్ ఏవైతే ఎఫెక్టివ్ సహాయంలో ఏమాత్రం వాటిని పాటించకుండా మరి గాలి తెలియజేశారు. అందువల్ల మళ్ళా ఒకసారి మనం ప్రతి స్థాయిలో గట్టిగా తయారు చేస్తాం తప్ప ఇవి ఇంకంప్లీట్ కావు. అందువల్ల యంత్రాంగం అంతా కూడా వాలంటీర్ స్థాయిలో మరి ఎన్ఈసీ తయారు కావాలి. అట్లాగే ఈ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ డిఆర్డీఏ పట్టణ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసే డిఓఏలు ఉన్నారో అదే పట్టణాలు అయితే ఆఫీస్ అంటారు. వీటిని మళ్ళీ ఒకసారి ఎస్సీపీ మెంబర్స్లో సర్వేలెన్స్ చేసుకోవాలి. ఎవరికైనా ఏమాత్రం జబ్బులు వచ్చినా సరే, కోవిడ్ లక్షణాలు సంబంధం లేని జబ్బులు వచ్చినా సరే, కోవిడ్ లక్షణాలు కనిపించినా సరే టెస్టింగ్ 100% చేయించే విధంగా ఈ విఓఏలు ఆర్పీలు పనిచేయాలి. డిలే చేయకూడదు. డిలే చేస్తే కేసు క్రిటికల్ కండిషన్ అవుతుంది. ఒకవైపు ఎవరైతే ఇన్ఫెక్షన్ గురయ్యారో వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, వాళ్ళు ప్రాక్టీస్ ఉంటారు. సో దానివల్ల మనకు కంట్రోల్ రాదనమాట. సో అందువల్ల మళ్ళీ ఒకసారి ఎంపీ రోజు సందర్భంగా చెప్తున్నది ఏంటంటే ఎవరికి ఏమాత్రం డౌట్ వచ్చిందంటే ఈ కొన్ని పరిస్థితులు టెస్ట్ చేస్తే 90% ఎక్కువ ఆక్సిజన్ ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళ వెంటనే మనం టెస్ట్ చేసి పంపించాలి. సో ఆ రకంగా ఎస్సీజీలు ఇప్పుడు గ్రామంలో సెక్రటరీట్ అనేది ఇండిపెండెంట్గా ఆ గ్రామ పరిధిలో అన్ని అవసరం ఈ కోవిడ్ ఆపరేషన్స్లో ఇంటి చేయడానికి వాళ్ళే బాధ్యత వహిస్తారు. దీంట్లో